మేము కరీంనగర్ నుండి వచ్చినాము. ఫ్యామిలీతో అందరూ కలిసి సంతోషంగా ఇక్కడ అమ్మవారిని చూసి సరదాగా గడుపుదామని వచ్చినాం. ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి, మంచి నీడ, చెట్లు, వాతావరణం అంతా చాలా బాగుంది. మాకు ఇదంతా చాలా బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాం. ఓ పిన్ని బాబాయ్కి కొత్తగా పెళ్ళయింది, వాళ్ళిద్దరిని తీసుకొని ఇక్కడికి వచ్చినాము. అమ్మవారి దర్శనం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరి దీవెనలు అందరికీ సమానంగా చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మేము మా మమ్మీ డాడీలతో, మామయ్య వాళ్ళతో, అమ్మమ్మ వాళ్ళతో, తాతయ్య వాళ్ళతో అందరితో ఇక్కడ రేణుకెళ్ళమ్మ టెంపుల్కి వచ్చినాం, కృష్ణాబాదులవాది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది, వసతులు కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఈ ఎల్లమ్మ, ఈ ఎల్లమ్మకు పట్టణాలు ఇవ్వడం కానీ, బోనాలు జరిపించడం కానీ, ఇంకెన్నో వసతులు కలిగిస్తున్నారు. ఈ కాబట్టి ఎన్నో దీనికి ఒక పురాతనమైన చరిత్ర ఉన్నదని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. బొమ్మరి పోతన వీరందరూ ఇక్కడ దర్శించారని ఇక్కడ చెప్తున్నారు. ఇది చూస్తే, ఈ వసతులు చూస్తే మాకు కూడా నిజంగానే అనిపిస్తుంది. సో మేము రీసెంట్గా మా మామయ్య, అత్తమ్మ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు అహ్మదాబాద్ నుండి ఇక్కడికి వచ్చారు. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత విశిష్టత ఉన్నది అనేది. సో ఇక్కడ నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. భక్తులు కూడా అందరూ ఇక్కడికి వచ్చి ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్ని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మేము ఏం చేస్తున్నామంటే, ఇక్కడ కృష్ణాబాద్ నియోజకవర్గానికి రావడం జరిగింది, ఎల్లమ్మ గుడికి, టెంపుల్కి. ఇక్కడికి ఏంటంటే, అంత ముందుకు మేము చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎల్లమ్మ టెంపుల్కి ఎట్లా అంటే, ఎల్లమ్మ పున్నము వస్తుందని అనగానే మేము చిన్నపిల్లలం మేము ఏంటంటే సినిమాలకు నడుచుకుంటూ, మాది అమ్మవారి ఊరు కాచాపూరు. ప్రస్తుతం అక్కడ చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే, మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. ఎల్లమ్మ పున్నం అంటే నడుచుకుంటూ వచ్చి సినిమాలు చూసి, ఈ ఎల్లమ్మ గుడికి వచ్చి దర్శనం చేసుకొని, కొబ్బరికాయలు కొట్టి, అక్కడ వాతావరణం మంచిగుండే, పూలు ఉండే, ఒకరోజు దర్శనం చేసుకొని, బోనం చేసి, ఈరోజు నిద్రించి, మళ్ళా ఒకరోజంతా మా కుటుంబ సభ్యులతో వచ్చి కాలక్షేపం చేసుకొని, ఒకరోజంతా ప్రశాంతంగా ఉండి దేవుని దర్శించుకొని, అందరితోటి కాలక్షేపం చేసుకుంటూ, ఒకరోజు టూ డేస్ దాకా ఇక్కడనే కేటాయించడం జరిగేది. ఇప్పుడు కూడా ప్రతి ఇయర్ ఈ దేవతలల్లా ఇదొక ఎల్లమ్మ దేవత, పెద్ద దేవతగా కొలుపుకొని మేము ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది. పక్క విలేజ్ మాది కొండపూర్ విలేజ్. ఎందుకంటే మేము కరీంనగర్లో నివసిస్తాము, కాకపోతే మేము ప్రతి ఇయర్ ఇక్కడికే రావడం జరుగుతుంది. మన కుటుంబంలో ఇదొక దేవతగా కొలుపుకొని ప్రతి ఇయర్ ఇక్కడ బోనంతో దర్శించుకోవడం, కుటుంబ సభ్యులతో రావడం జరుగుతుంది. ప్రతి ఇయర్ ఇక్కడ ఒక వాతావరణం కూల్గా ఉంటుంది. ఇన్ని రోజుల వల్ల ఇంత ముందుకు డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు ప్రతి ఊరూరికి ఈ ఎల్లమ్మ గుడి అనేది పెద్ద గుడిగా మారి ఈ నియోజకవర్గం అయింది. హుస్నాబాద్ కూడా మండల్గా అయిపోయి పెద్దగా ఈ ఎల్లమ్మ టెంపుల్ మొత్తం డెవలప్మెంట్ అయింది. ఈ వాతావరణం అనుకూలంగా, నీరు, వాతావరణం, టెంపుల్, ప్రజలు అనుకూలంగా అన్నిటికీ బాగా డెవలప్మెంట్ అయింది. ఈ డెవలప్తో ఇంకొక దేవుడు కూడా మన అందరికీ మంచిగా అందరితోటి మంచిగా దీవిస్తుంది దేవుడు. ఆ దీవించడం వల్ల కూడా ప్రజలు కూడా మంచిగా ప్రతి ఇయరు ఎక్కువ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని, ఈ అధిక సంఖ్యలో వచ్చి దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. మేము ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, మా కుటుంబ సభ్యులతోటి మా తమ్ముని పెళ్ళి జరిగింది. మాకు తమ్మునికి కొత్త దంపతులను తీసుకొని ఈ ఎల్లమ్మ దర్శనానికి మా కుటుంబం, మా అమ్మ నాన్న, మా తమ్ముళ్ళు, మరదండ్లు, అన్న, వదినే, మా మేము దంపతులము మా కుటుంబ సభ్యులతో వచ్చి ఎల్లమ్మ బోనం చేసి టెంకాయ కొట్టి దర్శనం చేసుకొని, మా తమ్మునికి, మా మరదళ్ళకు దీవనార్థులు ఈ ఎల్లమ్మ గుడిని దీవించాలని మేము ఇక్కడికి రావడం జరిగింది, దర్శించుకోవడం జరిగింది.